హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీరుకిరణ్ బ్లాగ్స్ మీకు కనుక మా వీడియోస్ వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎన్ పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తాయి హాయ్ అండి అందరికీ గుడ్ ఈవివెనింగ్ నేను ఇప్పుడు మీకు ఏం చెప్పబోతున్నానంటే రేపు మాఘ పౌర్ణమి కదా రేపు మాఘ పౌర్ణమి కాబట్టి నాకు తెలిసిన విషయాలు రేపు ఏం చేస్తే మంచిది అని నాకు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఓకే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ వచ్చేసి రేపు మాఘ పౌర్ణమి అని చెప్పాను కదా మార్నింగ్ మార్నింగే లేచి ఒకటండి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి కార్తీక మాసంలో చేసే స్నానాలు తెల్లవారుజామున చెయ్యాలి మాఘమాసంలో చేసే స్నానాలు ఏంటంటే ఆరు నుండి ఏడులోపు చేయాలన్నమాట అర్థమవుతుందా నెక్స్ట్ ఏంటంటే స్నానం అయిన తర్వాత ఆ స్నానానికి వస్తున్నాను సారీ ఆ స్నానం కూడా ఏంటంటే ఎలా చేయాలి ఏంటి అంటే రేపు సముద్ర స్నానం కానీ నది స్నానం కానీ మీకు దగ్గరలో ఉంటే చేసుకోవచ్చు చాలా మంచిదండి లేకపోతే మీరు చేసే స్నానం నీటిలో తులసి ఆకులు ఉంటాయి కదా తులసి ఆకులు వేసుకొని ఆ స్నానం అయిన తర్వాత ఆ తులసి ఆకుల్ని ఎవరు తొక్కని ప్రదేశంలోని తీసేసి పక్కన పెట్టేయాలన్నమాట దా ఎక్కడ ఈ పూల చెట్లు మధ్యన కానీ ఎక్కడైనా వేసేయాలి ఇంకా నదీ స్నానాలు సముద్ర స్నానాలు అయితే ఇంకా మంచిది ఆ స్నానాలకి వెళ్ళలేని వాళ్ళైతే వెళ్ళలేము దగ్గర లేదు అని అనుకుంటే నేను చెప్తున్నాను అన్నమాట స్నానం అయిపోయిన తర్వాత ద్వారాలకు బొట్లు పెట్టుకోవడము ఇల్లు కడుక్కోవడం ఇంకా అంతా ఇంటి పని దేవుడి పని అంతా ఇల్లు గుమ్మలు కడుక్కొని ద్వారాలకు బొట్లు దేవుడి పని చేసుకోవడము దేవుళ్ళని శుభ్రాలు చేసేసి అంతా అయిన తర్వాత రేపు ప్రత్యేకంగా శివ పార్వతులకండి శివ పార్వతులకి సూర్యచంద్రులకి లక్ష్మీదేవికి వినాయకుడికి అందరికీ కూడా ప్రీతికరమైన రోజు అనమాట ఈ మఘ పౌర్ణమి అయితే ఏంటంటే ఈ పౌర్ణమి రోజు ఏం చేయాలంటే దేవుడికి నైవేద్యం ఏం చేయాలంటే పాలతో చేయాలండి ప్రసాదం పాలతో మీకు తోచినంత కొంచెం కానీ ఇంకా ఎక్కువగాని ఎంతైనా కూడా పాలతో చేసిన ప్రసాదం అయితే మంచిదన్నమాట అయితే ఉదయం ఇంట్లో పూజ అయిన తర్వాత ఆ ప్రసాదం తీసుకొని వచ్చి బయట సూర్యకిరణాలు ఇంత పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేయండి ప్రసాదం గిన్నెలో వేసిన తర్వాత ఆ ప్రసాదంకి సూర్యకిరణాలు పడాలన్నమాట సూర్యకిరణాలు పడాలన్నమాట ప్రసాదంకి సూర్యకిరణాలు పడిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగి తీసుకొని వచ్చి ఆ ప్రసాదం మీరు స్వీకరించండి అది మార్నింగ్ ఇంటి పని పూజ అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ సూర్యకిరణాలు పడే టైంకి అది ఆ పంచాలి అనమాట మార్నింగు తర్వాత ఇంట్లో కూడా వినాయకుడిని చేసి బొట్టు పెట్టి చిన్న బెల్లం ముక్క అది అది ఏ విధంగా ఏ పూజలోనైనా చేసే పని అది చిన్న బెల్లముక్క నైవేద్యం పెట్టి ఉంచండి ఆ వినాయకుడిని ఏం చేయాలంటే తులసి కోట దగ్గర వేసేయొచ్చు అలా చేస్తే ఏమవుతుందంటే ఇంట్లో చికాకులు కానీ తర్వాత ఏంటంటే భార్యాభర్తలు గొడవలు అవుతున్న వాళ్ళు కానీ దూరంగా ఉన్నవాళ్ళు కానీ పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ పెళ్ళి అయిన తర్వాత ఇంట్లో చికాకులు అని ఏవైనా కూడా కొంచెం సమస్యలు అనేవి కొంచెం కాకపోతే కొంచెమైనా మెరుగుపడతాయి అన్నమాట ఇలా చేస్తే తర్వాత మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోతుంది కదా ఈవినింగ్కి వచ్చేసరికి ఈవినింగ్ సంధ్యా దీపం అయిన తర్వాత ఏం చేయాలంటే మీకు తోచినంత ఆకు ఒక్క పువ్వు పువ్వులు తాంబూలం ఏంటంటే మీకు తోచినంత అన్నమాట తాంబూలం ఆకు ఒక్క పువ్వులు తర్వాత వచ్చేసి చిల్లర డబ్బులు ఏదైనా ఒక పండు పండు అరటిపళ్ళు కానీ కమలాపండు కానీ ఏదైనా కానీ ఏదో ఒక పండు తాంబూలంగా ఇవ్వాలి ఇంకా మీకు కొంచెం స్తోమత ఎక్కువ మంచిగా ఉంది దేవుడు ఇచ్చాడు అనుకుంటే ఒక బ్లౌజ్ పీస్ ఇవ్వచ్చు అనమాట అది ఈవినింగ్ సంధ్య పూజ ఈవినింగ్ పూజ తర్వాత తాంబూలం కంప్లీట్ అయిపోతుంది కదా తర్వాత నైట్ తొమ్మిది గంటల తర్వాత ఏం చేయాలంటే మేడ మీద కానీ కోట ఎదురుగుండ కానీ చంద్రకిరణాలు పడే చోట ఏం చేయాలంటే పీఠం వేసుకోండి పీఠం వేసుకొని ఎర్రగుడ్డ ఒక ఎర్రగుడ్డ బ్లౌజ్ పీస్ వేసి ఒక ప్లేట్లో ఏం చేయాలంటే ప్లేట్లోని పువ్వులు చుట్టూ ఏదో ఒక పువ్వులు మనకు తోచిన పువ్వులండి దేవుడికి ఏ పువ్వు అంటే వద్దన్నాడు కదా ఏ పువ్వులైనా కూడా చుట్టూ పెట్టేసి అమ్మవారిని పెట్టండి అమ్మవారి ముందు ఒక చిన్న ప్లేట్లోని మళ్ళీ నైట్కి ఇంత పసుపు వినాయకుడిని చేసి అమ్మవారి ముందు ఉంచి అదే బెల్లం ముక్క నైవేద్యంగా ఉంచండి ఉంచి ఆ పీఠం అంతా దేవుడికి అలంకరిస్తారు కదా పువ్వులతోటి అలంకరించండి పువ్వులతోటి అలంకరించిన తర్వాత ఆ పక్కన ప్రసాదంగా ఏం పెడతారంటే పాలతో చేసిన ప్రసాదం కానీ లేకపోతే ఉత్తి పాలను కానీ ఉత్తి పాలన కానీ ఉంచాలన్నమాట పాలతో చేసిన ప్రసాదం కానీ ఉత్తి పాలన కానీ వెడల్పాటి గిన్నెలో ఉంచి ఉంచి లలిత సహస్రనామం చేసుకుంటే మంచిదన్నమాట అదే విధంగా ఆ పూజ విధానం అయిపోయిన తర్వాత మొత్తం మనం పూజ విధానం అంతా ఎలాగైతే తీసుకెళ్ళామో అదంతా నైట్ అంతా ఉంచితే ఆ సు ఆ చంద్రకిరణాలు అనేది ఆ ప్రసాదం మీద పడతాయి కాబట్టి నైట్ అంతా అలాగే ఉంచేసి ఇంట్లో ఇంట్లోకి వచ్చి ఏదో ఒక పలహారం తినేసి పడుకొని లేచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగు స్నానం ఇంట్లో పూజ గట అయిపోయిన తర్వాత ఆ పైన నిన్న రాత్రి ఏదైతే నువ్వు పూజ చేసుకొని వచ్చావో మొత్తం అవన్నీ తీసుకొని వచ్చి ఆ పువ్వులన్నీ ఆ పువ్వులు ఫ్రెష్గా ఉంటే దేవుడి దగ్గర వేసేయండి లేకపోతే తులసి చెట్టు దగ్గర వేసేసుకోవచ్చు ఆ ప్రసాదం తీసేసుకో తీసుకొని ఇంటిల్లి పాతి తింటే ఆ చంద్రకిరణాలు పడిన ప్రసాదం తినడం వల్ల ఇంట్లో చికాకులు అనేది ఉండవు కొంచెం మైండ్ రిలాక్సింగ్ అనేది ఉంటుందన్నమాట ఏ ప్రాబ్లమ్స్ లేకోకుండా అలా ఉంచితే మంచిదనమాట చెప్పాను కదండి మార్నింగ్ ఇల్లు శుభ్రం దగ్గర నుంచి నైట్ ఏమేమి చేయాలనేది అర్థమైంది కదా మార్నింగ్ లేచి ఇల్లు శుభ్రాలు చేసేసుకొని పూజ చేసిన తర్వాత పాల పాలతో పాలతో ఏ ప్రసాదమైనా చేసి దేవుడికి పెట్టేసి మార్నింగ్ సూర్యదేవుడికి అక్కడ కిరణాల దగ్గర పెట్టేసి పది నిమిషాల నుంచి ఆ ప్రసాదం తినండి మార్నింగ్ కూడా వినాయకుడిని అక్కడ పెట్టి బొట్టు పెట్టి బెల్లం ముక్క మర్చిపోవద్దు అది కూడా ప్రసాదంగా తీసుకోవచ్చు తర్వాత ఏంటంటే అంటే చిన్నది చిన్నది దేవుణ్ణి ఆ చెట్టు మొదటిని వేసేటప్పుడు చిన్నది అలా ఉంచి తర్వాత మనం స్వీకరించవచ్చు అనమాట ఆఫ్టర్నూన్ అయిపోతుంది కదా అక్కడ ఈవినింగ్ పూజ చెప్పాను కదా సంధ్యా పూజ స్నానమాచరించేసి ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆ ప్రసాదంగా నైట్ ఈవినింగ్ ప్రసాదంగా మనం పళ్ళు పెట్టేసుకోవచ్చు ఎందుకంటే నైట్ పూజ చెప్పాను కాబట్టి పళ్ళు పెట్టేసుకోవచ్చు పళ్ళు పెట్టేసుకొని నై తాంబూలాలు ఇచ్చుకోవచ్చు ఇచ్చేసుకున్న తర్వాత తొమ్మిది గంటలకి నేను చెప్పిన విధంగా మేడ మీద కానీ ఇప్పుడు సిటీస్లో ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి కుదరదు కాబట్టి ఎక్కడ చంద్రకిరణాలు తగులుతున్నాయని చిన్న అలా చిన్నగా అలా కనిపిస్తే చాలండి అక్కడ పూజ చేసుకొని ఎలా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ పూజ అయిన తర్వాత అవి తీసుకొని వచ్చి ప్రసాదం స్వీకరించవచ్చు అనమాట అది అనమాట పూజా విధానం ఇంకోటి వచ్చేసి ఉపవాసం గురించి నెక్స్ట్ లాస్ట్ ఒక నెక్స్ట్ లాస్ట్ ఒక పాయింట్ అండి ఉపవాసం గురించి పూర్తి ఉపవాసం ఉండాలా కొందరు అడుగుతారనమాట డౌట్ క్లియర్ చేసుకోవడానికి ఉపవాసం పూర్తిగా అంటే ప్రసాదం స్వీకరించవచ్చండి ఏ ప్రసాదం అయినా కూడానా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కాలాలు కొద్ది పూర్తిగా డే అంత ఉపవాసం ఉండి చేసేంత బిజీ లైఫ్ షెడ్యూల్ కదా ఇప్పుడు కాబట్టి అంత అవసరం లేదు ప్రసాదం పళ్ళు స్వీకరించవచ్చు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలా ఉండడమే అంటే ఫ్రూట్స్ పాలు ప్రసాదం ఇంక ఇవన్నీ ఇది అవుతున్నా తింటున్నాం కాబట్టి మనకు ఆకలి అనేది ఏం వేయదు కాబట్టి మార్నింగ్ పూజ అయిన తర్వాత సూర్యకిరణాల దగ్గర పెట్టిన ప్రసాదం తింటాము ఓకేనా మీకు ఆఫ్టర్నూన్ ఏమైనా ఆకలి వేసిందంటే ఒక పండు రెండు రెండు పళ్ళో తిని పాలు తాగుతాం ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత అంబులాలు ఇచ్చిన తర్వాత ఆ పూజ చేసిన తర్వాత ఇంట్లో ఏ పళ్ళో పలహారము పలహారం అంటే కాదు కానీ ఏ పండు ఏదో ఉంటే తినేసి ఊరుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ పూజ అయిన తర్వాత ఆ ప్రసాదం తీసుకొని వచ్చి తిన్న తర్వాతే మీరు నెక్స్ట్ ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు అనమాట నాకు తెలిసింది అయితే నేను చెప్పానండి మీకు తెలిసింది ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదైనా పొరపాటు ఉంటే సారీ అండి నాకు తెలిసిన విధానం చెప్పాను రేపు పూజ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది చెప్పాను అన్నమాట తెలియని వాళ్ళు చేసుకుంటారని చెప్పాను ఇంకా ఎక్కువ తెలిసి ఉండొచ్చు నేను తప్పుగా చెప్పట్లేదు నాకు తెలిసింది చెప్తున్నాను తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి ఒక చిన్న వీడియో తీస్తున్నాను ఓకే అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నీరుకి రన్ బాక్స్ పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తాయి థ్యాంక్ యూ బాయ్